కర్నూలు జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. గత ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన వైసీపీ మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ నుంచి 5 ఎమ్మెల్యేలు పసుపు గూటికి చేరుకోవడంతో ఈసారి ఎలాగైనా ఫ్యాన్ గాలి వీయకుండా అడ్డుకుంటామని టీడీపీ ధీమాగా ఉంది. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా బలమైన వర్గంగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా టీడీపీలో చేరనుండడంతో జిల్లాలో టీడీపీకి మరింత బలం చేకూరనుంది. మొత్తంగా పార్టీ పరంగా చూసినప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీ ఇప్పుడు బలంగా కనిపిస్తుంది. అయితే కోట్ల రాకతో సీట్ల కేటాయింపు లెక్కల్లో మార్పులు రానున్నాయి. అభ్యర్థుల ఖరారులో తన ముద్ర ఉండేలా కోట్ల ముందు నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానంతో సతమతమవుతున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వచ్చిన నేతలు టికెట్ల బెంగతో కొట్టుమిట్టలాడుతున్నారు. కర్నూలు టీడీపీ నేతల్లో టికెట్ల టెన్షన్, కోట్ల రాకతో మారనున్న సమీకరణాలు, టికెట్ల బెంగలో వలస నేతలు. కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో ఏకంగా 11 స్థానాల్లో వైసీపీ విజయ దుమ్దువి ముగించింది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. అయితే అనంతర కాలంలో వైసీపీ నుంచి 5 ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. కర్నూలు, నంద్యాల ఎంపీలు కూడా టీడీపీ గూటికే చేరారు. అలా జిల్లాలో టీడీపీ తన బలాన్ని పెంచుకుంది. తాజాగా కాంగ్రెస్లో బలమైన నేతగా కొనసాగుతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ గూటికిచ్చారడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆయన సీఎంతో అమరావతిలో భేటీ అయ్యారు. కోట్ల రాకతో చాలామంది నేతలకు టికెట్ విషయంలో ఆందోళన నెలకొంది. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టారేణుక పరిస్థితి అయోమయంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇన్నాళ్ళు టికెట్ తనకే అని భావించారు. ఇప్పుడు కోట్ల రాకతో ఆమె సీటు విషయం తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలు ఎంపీ సీటు తనకు ఇవ్వాలని కోట్ల సీఎం వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకున్న బలానికి టీడీపీ ఓట్లు జతకలిస్తే సునాయాసంగా విజయం సాధించవచ్చని చంద్రబాబు కూడా భావిస్తున్నారట. దీంతో బుట్టారేణుక ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మిగనూరులో బుట్టారేణుక సామాజిక వర్గమైన చేనేతలు అధికంగా ఉండటంతో ఆ స్థానంపై గురిపెట్టారు. అయితే అక్కడ ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి ఉన్నారు. దీంతో ఆమెకు అధినేత ఎక్కడ అవకాశం కల్పిస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. బుట్టాకు రాజ్యసభ సీటు లేదా ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఎస్సీ నియోజకవర్గమైన కోడుమూరు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మణిగాంధీ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. స్థానిక టీడీపీ నేతలు ఈసారి ఎలాగైనా టికెట్ మణిగాంధీకి దక్కకుండా చూడాలని భావిస్తున్నారు. అదే సమయంలో కోడుమూరులో బలమైన వర్గంగా ఉన్న కోట్ల టీడీపీలో చేరితే ఆయన చెప్పిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ తరపున కూడా కోడుమూరు టికెట్ మణిగాంధీకి రాకుండా కోట్ల అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సీటు విషయంలో మణిగాంధీ ఇప్పటికే కోట్లను సంప్రదించినట్లు తెలుస్తోంది. కర్నూలు ఎమ్మెల్యేగా వైసీపీ తరపున గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి కూడా టీడీపీ కడువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకి టికెట్ దక్కుతుందని ఆయన ఎంతో ఆశ పెట్టుకున్నారు. గతంలో కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి లోకేష్ సైతం ఎస్వికే సీటు అంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. కర్నూలు సీటును టీజీ వెంకటేష్ కొడుకు భరత్ కూడా ఆశించడమే దీనికి ప్రధాన కారణం. ఇలా ఇప్పటికే ఇద్దరు నేతలు కర్నూలు సీటును ఆశిస్తుండగా ఇప్పుడు కోట్ల రాకతో సీటుపై మరింత చిక్కుముడి పడనుంది. కర్నూలు మాజీ ఎంపీగా కోట్లకు స్థానికంగా మంచి పట్టుంది. సీటు విషయంలో చంద్రబాబు కోట్ల సలహా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కోట్ల ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు డోన్ నియోజకవర్గంలో కూడా కోట్ల కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల కుటుంబం
డోన్ సీటు కూడా తమకే ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కోట్ల డోన్ సీటు కోసం పట్టుబడితే పార్టీకి అది పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. నంద్యాల ఎంపీ సీటును గంగుల ప్రతాప్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఎస్పీవై రెడ్డి అనారోగ్యరీత్యా ఈసారి పోటీ చేయకపోవచ్చునని టీడీపీ నేతలే చెబుతున్నారు. అయితే ఎస్పీవై రెడ్డి నంద్యాల అసెంబ్లీ టికెట్ తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక ఆళ్లగడ్డలో కూడా వైసీపీ తరఫున గెలిచిన భూమా అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీ మంత్రిగా ఉన్నారు. మంత్రి సీటు విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే అదే సీటు కావాలని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పట్టుపడుతున్నారు. అయితే తనకు లేదా తన కుమార్తెకు ఆళ్లగడ్డ టికెట్ కావాలంటూ ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. ఇలా కర్నూలు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీలో టికెట్ల గొడవ జరుగుతోంది. ఇన్ని సమస్యల మధ్య చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వైసీపీ నుంచి వలస వచ్చిన నేతల్లో ఎందరు టికెట్లు దక్కించుకుంటారో వేచి చూడాలి.